తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజు రోజుకి పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో ఆందోళన పెరిగిపోతుంది. ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి చర్యలు ప్రారంభించేసింది. ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఏపీలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చిన వారితోనే కరోనా పాజిటివ్ వ్యాప్తి ఎక్కువగా చెందుతుండటంతో పోలీసులు నిఘా పెంచేశారు. విదేశాల నుంచి మొత్తం 29,000 మంది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా పెట్టడానికి పోలీసులు ప్రత్యేకంగా జియో ఫెన్సింగ్తో పనిచేసే హౌస్ క్వారంటైన్ యాప్ను రూపొందించారు. దీన్ని విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు డౌన్లోడ్ చేసుకోవాలని నిబంధన ఒకటి పెట్టారు. ఒకవేళ ఆయా వ్యక్తులు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోకపోతే పోలీసులే వెళ్ళి ఖచ్చితంగా డౌన్లోడ్ చేయిస్తారట. ఈ యాప్లో వివరాలన్నీ నమోదు చేస్తారు. తర్వాత వారిపై నిఘా ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వస్తే చాలు. డీజీపీ కార్యాలయానికి, సంబంధిత జిల్లా ఎస్పీకి అలర్ట్లు వెళ్లేలా రూపొందించారు. అందరికీ తెలిసేలా కొత్త ఫీచర్ను యాప్లో పొందపరుస్తున్నారు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తికి 5 మీటర్ల దూరంలో ఎవరైనా విదేశీ నుంచి వచ్చిన వ్యక్తి ఉంటే చాలు, ఫోన్కు అలర్ట్ వెళ్లేలా రూపొందించారు. ఇది ఇక కేవలం 2-3 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని ఏపీ పోలీసులు చెబుతున్నారు. ఈ యాప్తో కరోనా కట్టడి చేయొచ్చని, విదేశాల నుంచి వచ్చిన వారి కోసం సిద్ధం చేశామన్నారు. అయితే ఈ అప్లికేషన్ విదేశాల్లో బాగా పనిచేస్తుండదాన్ని గ్రహించిన సీఎం ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారట. నిజంగా వైఎస్ జగన్ గారికి ఈ సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎంతో టెక్నాలజీ పెరిగిన ఈ నేపథ్యంలో దాన్ని మనం ఇలాంటి సందర్భంలో పూర్తిగా వాడుకోవాలి, లేదంటే అసలుకే మోసం రావడం ఖాయం. అయితే జగన్ గారు ముందు నుంచి కూడా ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. సమస్య వచ్చాక ఆలోచించడం కన్నా అది రాకముందే తగిన విధంగా సిద్ధంగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిత్యావసర వస్తువుల వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నట్టు సీఎంకు తెలిసిందట. అయితే వెంటనే సీఎం జగన్ గారు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. డెలివరీ కంపెనీలను పిలిపించుకొని డోర్ డెలివరీ సర్వీసులు ప్రారంభించాలని వారికి గట్టిగా సూచించారు. వెంటనే అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ లాంటి డోర్ డెలివరీ కంపెనీలు అంగీకరించాయి. వారు సైతం ఒప్పుకోవడంతో ఏపీ ప్రజలకు ఇంట్లో నుంచి అసలు బయటికి రాకుండా ఈ పద్ధతి బాగుంది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ప్రపంచ ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ కరోనా వైరస్ త్వరగా నాశనం కావాలని కోరుకుంటూ ఈ వీడియోకి ఓ లైక్ కొట్టేద్దామా మరి.